నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని నాగూర్ పట్టణంలో జరుగుతున్న నాగుల్మేరా గంధోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నామని నాగుల్మేరా దర్గా కమిటీ అధ్యక్షుడు అన్సర్భాయ్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని నాగుల్మీరా గంధోత్సవం స్థానిక జెండా చెట్టు సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అన్సర్భాయ్ మాట్లాడుతూ, గత 150 సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో నాగుల్మీరా గంధోత్సవంను కులమతాలకు అతీతంగా జరుపుకుంటున్నామన్నారు. నాగుల్మీరా స్వామిగా భక్తుల కోరికలను తీర్చి హిందువులని ముస్లింలని భేదభావం లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ దర్గాను సందర్శించడం జరుగుతుందని కమిటీ అధ్యక్షుడు అన్సర్భాయ్ తెలిపారు. పేరు షావుల్ హమీద్ నాగుల్ జాతివాడ. ఆయన స్వరూపమైన రోజు ఇది ధర్మం ప్రకారంగా 3 రోజులు జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఇదే రోజు అక్కడ నాగుల స్వామి దగ్గరకు నిశాని దగ్గర జరుగుతుంది అన్నమాట. దీనిలో ప్రతి భక్తులు ఏంటంటే వాళ్ళు కోరిన కోరికలు కూడా ఈరోజు తీరుతాయి. అదేవిధంగా వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కాలంలో ఏ విధంగా వాళ్ళు మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడి కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు. ఇది మొత్తం ఆచారము. దీని ప్రకారం ఏంటంటే మనం ఎవరైనా సరే అందరూ నమ్మ హిందూ ముస్లిం అందరూ కలిసి ఈ పండుగ చేసుకుంటారు గంధాన్ని. దీని తర్వాత రేపు ఉదయాన్నే తెల్లారి 4 గంటలకి గంధం ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క బాధ్యత ఎవరైనా తీస్తారో వాళ్ళ ఇంటి నుంచి గంధం బయలుదేరుతుంది. ఈ మొత్తం ఇక్కడ ఊరు ఇక్కడ దాకా అంటే ఒంగోలు బస్ స్టాండ్ దాకా వేసి అక్కడ నుంచి ఊరేగింపు ద్వారా మనకి వచ్చి గంధం దీనికి ఇస్తారు నిశానికి. ఆ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం అట్లాగే జరుగుతుంది. గండార్ గోత్రం గల నాగుల్మీరా స్వామి వారి నిశాని ప్రకారము ప్రతి సంవత్సరం అతి వైభవంగా సుమారు 120 సంవత్సరాల నుంచి వైభవంగా గంధమోత్సవం జరుగుతుంది. చెన్నైలోని నాగూర్ పట్టణంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ 10 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చంద్రదర్శనం సందర్భంగా జరిగి ఊరేగింపు జరగడము ఈరోజు అతి వైభవంగా కులమత అతీలిక అతీతంగా హిందూ ముస్లిం సోదరులతో సోదరభావంతో అందరూ కలిసి గంధమోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు. నమస్తే. కావలి పట్టణంలో అనాదిగా జరుగుతున్న శ్రీ 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 నాగుల్మీరా స్వామి వారి గంధం ఈరోజు వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే మన చెన్నైలో నాగూర్లో ఉన్న దర్గా దాన్ని సంబంధించి ఇక్కడ విషయాన్ని పెట్టుకుని అదే రోజు అక్కడ జరిగింది అదే రోజు మేము చేసుకోవడం జరుగుతుంది. ఈ గంధానికి ఉంచేసిన హిందూ ముస్లిం సోదరులు అందరికీ దర్గా కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాధిస్తున్నాం.